ఉన్నారు. నమస్కారం అండి, మీ పేరు? హలో, నమస్కారం అండి, మీ పేరు? స్నేహ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? సరే కానండి, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు? పైడాల ఏ జిల్లా కింద వస్తుంది అండి? అది నంద్యాల జిల్లా నుండి మాట్లాడుతున్నారా అండి? ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? మా జేజీ గురించి అడగాలనుకుంటున్నానండి. ఎవరి గురించి? మా జేజీ. ఆమె పేరు జేజీనేనా? మా నాన్నమ్మ. ఓకే ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఆమెది. అగో, మా జేజీ 60 ఏళ్ళు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలియదండి. మా వల్ల కాదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే క్షమించండి. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం డేట్ ఆఫ్ బర్త్ ఉండే వాళ్ళది అడిగితే బెస్ట్ అండి, ఎందుకంటే గురుగారు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేరు. కావున మీరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం అండ్ ఎక్కడ జన్మించారనేది క్లియర్గా చెప్తే మేము జాతకం అనేది మీకు క్లియర్గా వస్తుంది. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? మంజుల గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? సూర్యాపేట నుండి మాట్లాడుతున్నారు అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అయితే మంజుల గారు మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పేయండి. 1988 అండి. ఏ సంవత్సరం ఒకసారి మళ్ళీ చెప్పరా? హలో, సంవత్సరం చెప్పండి ఒకసారి. సంవత్సరం ఏ సంవత్సరం? అండి ఏ సంవత్సరం? 1988. మీ డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వినండి. 22/8/1988. టైం చెప్పండి, ఏ టైం జన్మించారు? నైట్ 1-2 గంటలకు. అంటే 1 నుంచి 2 గంటల మధ్యలో. ఓకే, ఏ ఊరు? ఏ ఊర్లో జన్మించారండి? ఇక్కడ సూర్యాపేట జిల్లా. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నాకు చదువు పరంగా అసలు ముందు జాగ్రత్తలే, చదువు చదివి ఆగిపోయినండి. ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. ఓకే, మీ నక్షత్రం జ్యేష్ఠ మొదటి పాదము వృశ్చిక రాశి, మిథున లగ్నము. తెలుసా ఈ విషయం మీకు? తెలియదండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏం చదువుకున్నారు మీరు? ఎంఏ బిఈడి అయిపోయింది. ఓకే, సరేనమ్మా. అదేనండి, చదువు గురించి, పెళ్లి గురించి ఆరోగ్యం బాగలేదు. చదువు గురించి అని అంటే అదే, మీరు ఎక్కువ కష్టపడాలి. సూర్యుడు బుధుడు తోటి పాటు గురువు లేడమ్మా. గురువు లేకపోగా మీకు శని, రాహు, కేతులు బుధుడిని దెబ్బతీయడం వల్ల మీరు కొంత బద్దకించినట్లుగా కనపడుతుంది చదువు విషయంలో. అంటే మీ సబ్జెక్టులో పూర్తిగా చదవనట్లుగా అర్థమవుతుంది. అందువలన మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తే అక్కడ సక్సెస్ కాలేకపోతున్నారు. ప్రధానమైన దోషం అది. గురు బలం లేదు బుధుడికి, అందుకని మీకు యావరేజ్ తెలివితేటలుంటే గొప్ప తెలివితేటలు ఉండవు. అందుకోసమే మీరు ఎక్కువ కష్టపడాలి. మీకు తక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కష్టపడాలి. తర్వాత దానికి తోడు ఆ బుధుడితో పాటు కేతు ఉన్నాడు. లో లెవెల్ ఎడ్యుకేషన్, మీరు చదివిన ఎంఏ ఏ చదివినా కూడా దాంట్లో మీకు సబ్జెక్టులు బాగా వచ్చి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కేతువు కనపడుతున్నాడు కాబట్టి. ఆ తర్వాత శని ఉన్నాడు, బుధుడిని దెబ్బతీస్తూ శని ఉన్నాడు. శని ఉండడం వల్ల మీరు కొంత బద్దకిస్తూ ఉంటారు, చదవడం పూర్తిగా చదవరు.
మీరు కష్టపడి, అలాగే రాహు ఉన్నాడు, రాహు శని కేతు బుధుడిని దెబ్బతీయడం వల్ల మీరు ప్రిపరేషన్ తక్కువగా ఉంది, దానికి తోడు గురుబలం లేదు. కానీ అదృష్టవశాత్తు శుక్రుడికి శనికి గురువు ఉన్నాడు కాబట్టి మీకు మంచి వృత్తి మంచి సంపాదన ఉండడానికి అవకాశం ఉన్నది. అయితే మీరు దానికి తగ్గట్లుగా కష్టపడాలి, మీకు అవకాశం ఉంది. వృత్తి కారకుడైనటువంటి శని గురువుతో ఉన్నాడు, సంపాదన కారకుడైనటువంటి శుక్రుడు గురువుతో ఉన్నాడు కాబట్టి మీరు కష్టపడితే మీరు కావాలనుకున్న ఉద్యోగం, అంటే మీరు సబ్జెక్టులు బాగా ప్రిపేర్ కావాలి, అది చేస్తే మీకు డెఫినెట్గా ఫలితం ఉంటుంది. గురుగారు చక్కని వివరణ ఇచ్చారండి, గురుగారు చెప్పినట్టు మీరు పాటించండి, మీకు మంచి